ఛానల్ స్నేహతో స్నేహం ఈ రోజు మనము మన పల్లెటూరు స్టైల్లో టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్లో ఉసిరికాయ ఎంత చింతపండు వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని నానబెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ నూనెను యాడ్ చేసుకోండి నూనె వేడైన తర్వాత 20 నుండి 25 పచ్చిమిర్చి 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఇంకా సగానికి కట్ చేసిన 2 టమాటాలను యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి మీరు కారం తక్కువ తినేటట్లయితే ఇంకా 2 టమాటాలను కూడా యాడ్ చేసుకోండి లేకపోతే ఇంకొంచెం చింతపండునైనా యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి వేయించుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి టమాటో పచ్చిమిర్చిని బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూతను తీస్తూ అడుగు మాడిపోకుండా వేయించుకుంటూ ఉండండి చూపిస్తున్నట్టు టమాటో పచ్చిమిర్చి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి ఇప్పుడు పచ్చిమిర్చి టమాటోల్ని సెపరేట్ చేసుకొని ముందుగా రోటిలో పచ్చిమిర్చి చింతపండు వేసుకొని బాగా దంచుకోవాలి ఒకవేళ మీకు రోలు అవైలబుల్ లేకపోతే మనం మిక్సీలో కూడా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు కానీ మిక్సీలో మరీ మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోకుండా కచ్చపచ్చగా అంటారు కదా కొంచెం బరకగా తయారు చేసుకోండి దీని కోసం మిక్సీ జార్లో ముందుగా పచ్చిమిర్చి చింతపండు వేసుకొని జస్ట్ 2 సెకండ్స్ గ్రైండ్ చేయండి దాని తర్వాత మిగతా ఇంగ్రీడియన్స్ కూడా వేసుకొని ఇంకొక 2 సెకండ్స్ గ్రైండ్ చేయండి ఇలా చేసినట్లయితే మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ లో మిక్సీలో కూడా ఈ పచ్చడి తయారైపోతుంది ఇలా పచ్చిమిర్చి చింతపండు దంచుకున్న తర్వాత ముందుగా వేయించిన టమాటాలను కూడా వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు టేస్ట్ కి తగినంత salt కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరి మెత్తగా కాకుండా కచ్చపచ్చగా దంచుకోవాలి చాలా ఈజీగా ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడి ఓన్లీ ఒక్క రోజు మాత్రమే నిల్వ ఉంటుంది ఒకవేళ మీరు ఉల్లిపాయ యాడ్ చేయనట్లయితే 2 రోజులు నిల్వ ఉంటుంది ఈ రోటి పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ట్రై చేయండి మీకు ఇది ఆల్ టైం ఫేవరెట్ అయిపోతుంది ఇంకా రాగి సంగటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోటి పచ్చడిని మీరు ఏ కాంబినేషన్ లో ఇష్టపడతారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ సో మచ్ స్టే హెల్తీ అండ్ స్టే సేఫ్